దేవుడు కూడా దీవించాడు. ఇక జగన్ సీఎం కావడం పక్క. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎం కావాలని కోరుతూ హైదరాబాద్ లో శ్రీ మహారుద్ర సహిత సహగ్ర చండీయాగం చేస్తున్నారు. నాగోల్లో ఆరిమండ వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమాన కరుణాకర్ రెడ్డి శనివారం ఈ యాగాన్ని ప్రారంభించారు. 2019లో ఎన్నికలు ముగిసేంత వరకు ఈ యాగం కొనసాగుతుందని వరప్రసాద్ రెడ్డి తెలిపారు. జగన్ సీఎం పీఠాన్ని అధిష్ఠించాలని ఆకాంక్షిస్తూ ఈ యాగం చేపట్టమని ఆయన చెప్పారు. వేద పండితులు బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరామ ప్రసాద్ శర్మ ఆయన సోదరుల నేతృత్వంలో ఈ యాగాన్ని చేపడుతున్నారు. సీఎం అయ్యే అవకాశాన్ని 2014లో కొద్దిలో చేజారుకున్న జగన్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. అందులో భాగంగానే ఎన్నికలు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాతో ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ సిపికి 45% ఓట్లు వస్తాయని ఒక మిత్రుడు చెప్పినట్లు ఇటీవలే కేసీఆర్ ఢిల్లీలో చెప్పిన సంగతి తెలిసిందే.